హాయ్ ఫ్రెండ్స్, నేను మీరాజీని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్దీ రెసిపీస్. ఈరోజు మనం మ్యాంగో ఐస్ క్రీమ్ తయారు చేసుకుందామండి. సమ్మర్ వచ్చేసింది కదా, మ్యాంగోస్ కూడా స్టార్ట్ అయినాయి. మనం ఈ మ్యాంగోతో మనం ఇంట్లోనే ఈజీగా, బ్లెండర్ కూడా లేకపోయినా సరే, మిక్సీ జార్లో కూడా ఏ విధంగా ఐస్ క్రీమ్ తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సరే అండి, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా 2 కప్పులు మామిడికాయ ముక్కలు తీసుకున్నానండి. నేను బంగినపల్లి మామిడికాయ తీసుకున్నాను. ఇవి మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేసుకున్నానండి ఫైన్గా. ఇదిగోండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. 3/4 కప్ మిల్క్ మేడ్ అండి, అమూల్ మిల్క్ మేడ్ తీసుకున్నాను నేను. ఇది కూడా ఇందులో వేసేసుకుందాము. ఇంకా షుగర్ వేసుకోవాల్సిన లేదండి, ఈ మిల్క్ మేడ్ వేసుకున్నాం కదా. ఫ్రెష్ క్రీమ్ అండి, 1 ఫుల్ కప్ తీసుకున్నాను. 1.5 కప్ అండి మొత్తానికి. ఇది 1/2 కప్ అండి, ఇందాక ఫుల్, ఇప్పుడు 1.5 కప్ తీసుకున్నాను. బ్లెండర్ లేని వాళ్ళు కూడా ఐస్ క్రీమ్ని ఈజీగా చేసుకోవచ్చు అనేసి మిక్సీలో చేసి చూపిస్తున్నానండి ఈరోజు నేను. ఇదిగోండి, చూసారా ఎంత క్రీమీగా వచ్చిందో. ఇప్పుడు నేను ఫుడ్ కలర్ వేస్తున్నాను, అవసరమైతే వేసుకోండి, లేకపోతే లేదు. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. మీరు మిక్సీ పట్టినప్పుడు స్పీడ్గా తిప్పొద్దు, స్లోగా పెట్టుకోవాలి. ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలండి, ఒక్కసారే స్పీడ్గా తిప్పేయొద్దు. సరే అండి, రెడీ అయిపోయింది. చూసారా ఐస్ క్రీమ్, మ్యాంగో ఐస్ క్రీమ్ ఎంత బాగుందో. మనం బ్లెండర్లో చేసుకున్నట్టుగానే ఎంత క్రీమీగా వచ్చిందో చూసారా. ఇది 1 8 కంటైనర్లోకి వేసేసుకుందామండి. దీన్ని ఎగుడు దిగుడు లేకుండా ఈవెన్గా అడ్జస్ట్ చేద్దామండి బ్యాటర్ అంతా. మ్యాంగో జ్యూస్ కొద్దిగా తీసి పక్కన పెట్టానండి, దీంతో డెకరేట్ చేద్దాం. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా, చాలా బాగుంది కదా లుక్. సరే అండి, దీనిపైన 1 కవర్ క్లోజ్ చేద్దాం, ఐస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. లిడ్ పెట్టేసుకుందామండి. ఇది 8 కంటైనర్, అసలు ఐస్ అనేది లోనికి వెళ్ళదు, కానీ కవర్ వేసుకోవడం మంచిదండి, ఐస్ ఫామ్ అవ్వదు, గట్టిగా అవ్వదు ఐస్. 6 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. రెడీ అయిపోయిందండి మ్యాంగో ఐస్ క్రీమ్, ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా. ఐస్ క్రీమ్ బౌల్లో తీసుకుందామండి. ఎంత బాగా వస్తున్నాయో చూసారా స్కూప్లు. మనం మిక్సీలో కూడా ఐస్ క్రీమ్ని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. బ్లెండర్ లేకపోయినా సరే మిక్సీలో కూడా ఐస్ క్రీమ్ని ఆ విధంగా చేసుకోవాలో చూపించాను కదా. తప్పకుండా ఈ సమ్మర్లో ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 1 లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.